హాయ్ ఫ్రెండ్స్, నేను మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఏంటి? ఇది ముడిసింది, ఇది ముడిసినట్టుందా? ఇదే వాంగిద్దాం, ఆడిదా చెప్పరేమో. మీ సాలు కోళ్ళు ముక్క మీ కోడలు గుర్త గిట్టి ఉడతారా? పట్టుకొని నీ కోడల భాగ్యత కట్టే ఊకున్నావా? ఊకున్నావా? సాయ కోడలు ఇక్కడ ఖర్చు మరి ఇప్పుడు ఎవరాలు నాయి బలగొచ్చే భార్గ వివరాలు గిన్నె తెచ్చుకున్నావా? గిరా తెచ్చుకున్నా, ఖాతా తెచ్చుకున్నా, మంచి తెచ్చుకున్నా, లాంటి రాసావు? నా కొడుకు, నా కోడలు ఏసుకుంటే
ఎవరు అబ్బో నా మేడ గోడలు ఎన్నుకుంటాను బంగారం 5 లక్షల రూపాయలు బాయ్, 6 వెంటలు బాయ్, 2 మూడు బాండ్లు బాయ్, అదే రాస్తా దొబ్బుడు బాండ్రా ముందో తోటలు చూసావా నాన్నగారికి 3 ఉన్నాయి, నాన్నగారు ఒక్కటి తీసుకున్నా కొడుకు 2 వెంటలు ఉన్నాయి. నీకు నిర్బంధం పెట్టాలంటే నా ఇచ్చిన బట్టలు వెళ్ళుకొని రావాలి. అట్లయితే నీకు అన్నం లేకపోతే బంధు నా సిక్కు కచ్చబోలు నాయన లాంటి కొడుకు ఇంకా వెనుకరా ఈ తోకరా గిట్ట గిట్ట వేసుకో గిట్ట చెప్పుకోరు బాలు ఈ కాంచర్ కోడలకు పాలుడు ఈ కోడలతో రామ 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 రామ
నీకు పుట్టకు పాలు పోసేదా, నీ ఇక్కడ పుట్టి ఎక్కడ తయారయ్యన్నారీ?
అగో తెచ్చిన మంచినీళ్లతో ఆ ఇంటి లోపల ఒక్క మూలకు మట్టంత తయారు చేసి ఏడు కణాల పుట్ట తయారు చేసి ఈ గంజే పాలనతో నాగరాజా ఈ గంజే అటువంటి ఒక్క నీకు పెరవన్నం అనుకో అని ఆ కన్న తల్లి ఐదేళ్ల అరటి పదేళ్ల పద్మతి పట్టుకొని నాగేంద్రుణ్ణి ఆది చేసుకుంటున్నాను ఇంటి లోపల పుట్టను తయారు చేసి తెచ్చిన గంజి నీళ్లను పాలదారులు నీకు పుట్ట లోపల పోస్తున్నాను అగో కన్న తల్లి మైనావాది నీ అత్త నీకు నగలు ఇయ్యలేదు నాడాలు ఇయ్యలేదు నువ్వు నాకు ఆడి బిడ్డతో సమానమని ఆకుపచ్చ శీర అత్తారరైకే వంటి దీనికి నగలిచ్చిండు నాగరాజునేమో గానాడు కన్న తల్లి నాగరాజు నాకు నగలిచ్చిండు సీరిచ్చిందని గానాడు నాగరాజు వెళ్ళిపోయినాక నగలన్నీ పెట్టుకొని వీళ్ళు అద్దముళ్ళ చూసుకుంటే పెళ్ళయింది కాని భర్త చేత అటువంటి ఒక్క సుఖపల్ లేదు అగో భార్య భర్తల ప్రేమ తీరలేదు కాబట్టి ఏడు వల్ల యవనం పువ్వో దేవుడా రెండు కండువే రెండు పక్షులు కళ్ళతో చూసిన రాదు ఎప్పుడు మాతో ఎప్పలేనా గిర్ర గిర్ర తిరిగి కింద పడిపోయాయి వెళ్ళిపోతుందా నేను వెళ్ళిపోతుందా నా తల్లి బయట ఉన్నా
తండ్రి పైన ఉన్న భార్య మైనవాళ్ళు పైలవాణి చెప్పలేదా? మైనవాసికి ఏడవాళ్ళు ఎవరం వంగేనే గాని కింద ఏడాడబడి పోయి మూర్చి ఎత్తిందో. మరి ఆరాలు ఓవంగా మాధుడు చెప్పింది కాబట్టి ఏమైన వారి ప్రాణువు కాపాడుకోవడం కావాల అని ఆడ పక్షి మగ పక్షి బట్టి ఒక వచ్చరిగాడు ఉంచారు ధనబంధు లోపల ఉంచారు వారకు ఏనాడు చెప్పాను. పక్షులారా రాను ఆరు నెలలతో పోడు ఆరు నెలలతో నేను ఆరు నెలలతో నేను ఎట్లా పోవాలి? నేను పోయి రాక నా భార్య బతుకుతుందా బిడ్డలా నేను ఎట్లా పోవాలని బాధపడంగా